నష్టం రాయండి, షో దట్ కట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 13/17 ఇచ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2/3. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి అండి ఫస్ట్, కట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 13/17. మనం ఎల్హెచ్ఎస్ వాల్యూని ఎలా కట్టచ్చు అంటే, దీని సమ్ ఆల్ఫా అనుకోండి, దీని ఆల్ఫా అనుకుంటే కాట ఆల్ఫా వచ్చింది, వేరు సైన్ ఇన్వర్స్ √13/17 ఎంత అన్నట్టు మీరు, ఆల్ఫా అన్నట్టు, అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √13/17 అన్నట్టు. ఇది √13, ఇది √17. హెచ్ఎస్ఎన్ సైడ్ ఎంత ఇది, హెచ్ఎస్ఎన్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17² - 13² √4 వచ్చింది. √4 అంటే 2. కాట్ ఆల్ఫా అంటే √13/2/√13. కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చెప్తారా, సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2/3. ఆర్హెచ్ఎస్ చెప్తారా, దీన్ని ఏమనుకోవాలి సమ్, బీటా అనుకోండి, సైన్ బీటా, వేర్ వేర్ టాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు వేర్ టాన్ బీటా ఇస్ బీటా అనుకున్నారు, వేర్ టాన్ ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు బీటా, వేర్ టాన్ ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు బీటా. టాన్ బీటా ఎంత అయినట్టు, 2/3. టాన్ బీటా 2/3 అంటే ఇది 2, ఇది 3, ఇది √13. సైన్ బీటా 2/√13. ఓకేనా? దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అయిపోయిందమ్మా లిఖిస్తా? ఎస్ సార్. కంప్లీటా? రాసినట్టేనా? ఎస్ సార్. షో దట్ సీకెంట్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ 2 ప్లస్ సీకెంట్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ 2 ఈక్వల్ టు 10.
చెప్పలమ్మా ఏమనాలో. దీన్ని ఏమనాలే, ఆల్ఫా దీన్ని ఏమన్నాం? బీటా బీటా లేకపోతే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, మీ ఇష్టం. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి నా ఆల్ఫా బీటానా? ఆల్ఫా బీటా మీ ఇష్టం. టెన్ నోస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. టెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ. టూ అంటే 2/1, ఇది √5 అవుతుంది. నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ టు బీటా, కాట్ బీటా 2. కాట్ అంటే డిసెంట్ బై అపోజ్. నెక్స్ట్ ఇది √2/5. ఎల్హెచ్ఎస్ ఎంత చెప్పండి? సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ బీటా. సీకెంట్ ఆల్ఫా √5/1 హోల్ స్క్వేర్, కొసెకెంట్ బీటా √5/1 హోల్ స్క్వేర్. 5 + 5 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ ఎఫ్ ఇఫ్ కాజనోస్ ఎక్స్ ప్లస్ కాజనోస్ వై కాజనోస్ జెడ్ ఈక్వల్ టు పై, దెన్ ప్రూవ్ దట్, దెన్ ప్రూవ్ దట్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1. ఇదేం ప్రూవ్ దట్ ఏం కాదు, గివెన్ కండిషన్ తీసుకొని చేయటమేగా. ఓకేనా, ఇది గివెన్ కండిషన్, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది చెప్పమ్మా, లిఖిస్తాం. లెట్ కాజునో సెక్షన్ సమ్ము ప్లేన్కో, కాజనోస్ వైని క్యాపిటల్ బి అనుకో, కాజనోస్ కాజనోస్ జెడ్ అనే సమ్ క్యాపిటల్ సి అనుకో. చెప్పాలి కాజి ఎంత ఎక్స్ చెప్పండి, కాజ్ బి ఎంత చెప్పండి, వై వై కాజ్ సి ఎంత చెప్పండి, జెడ్. జెడ్. అప్పుడు గివెన్ కండిషన్ ఏంటి చెప్పండి, గివెన్ కండిషన్. ఇది అనుకున్నాం కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అవునా. మనం ఇప్పుడు ఈ కండిషన్ వాడుకుంటూ ఎక్స్ కే ప్లస్ వై స్కే ప్లస్ జెడ్ స్కే ప్లస్ 2xyz1 అని చెప్పి చెప్పాలి. ఏ ప్లస్ బి ఎంత, 5 - సి. బోత్ సైడ్స్ కాదు అప్లై చేయండి. బోత్ సైడ్స్ కాదు అప్లై అయినా చెప్పాలి, కాదు ఏ ప్లస్ బి అంటే చెప్పాలి. cos a cos b - sin a sin.
నెక్స్ట్ రైట్ సైడ్ చెప్పాలి, కాదా పై మైనస్ సి చెప్పాలి. cos pi cos c plus sin pi sin c. ఓయ్ 180, కాదా పై మైనస్ బి కాదు ఎడబడాల్సింది, కాదా 180 మైనస్ ఎడబడాలి. పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిద్ది, అది వాడుకొని వాడాలి. మైనస్ సి మైనస్ cos కాస్ సి. మీకు కాజ్ ఏంటో తెలుసు, అది ఏ తెలుసు, కాజ్ బి తెలుసు. సైన్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ సి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్, ఇది బి అండి, ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్ టు మైనస్ కాస్ సి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్, ఇది మైనస్ జెడ్. రాశారు ఎక్కడి వరకు? ఏంటైనా మైనస్ జెడ్ని దగ్గర తీసుకొచ్చి రూట్ నా దగ్గర పంపించి స్క్వేరింగ్ చేయండి. ఎక్స్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చెప్పాలి ఇస్తా, చెప్పాలి వ్యక్తిత్వం కాదు పాట మెలకం దూరుకోవడంగా చెప్పు సార్. చెప్పు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ XYZ ఈక్వల్స్ టు డిస్ట్రిబ్యూట్ ఇలా చేయి, 1 - y² - x² + x² - y² మైనస్ లో ఉండి సరిపోతుంది ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఇది కూడా ఎంత 1. అదే మనం ప్రూవ్ చేయాల్సింది, అదే నెక్స్ట్. ఇంకో ప్రాబ్లం ఇస్తాను చేస్తానా, ఇఫ్ టెన్ సిక్స్ ప్లస్ ప్లస్ టెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. మీరే చెప్పాలమ్మాయి సొల్యూషన్ మొత్తం. ఇస్తా సార్ చెప్పాల్సింది 2 సార్లు కానీ ఆన్సీ.
ఏమనాలే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ని ఏ అనుకోవాలి? చెప్పు. లేట్ లెఫ్ట్ నా టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, కానీ టాన్ ఇన్వర్స్ వై ఈక్వల్స్ టు బి, టాన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు సి, ప్రైస్ టాన్ ఏ ఈక్వల్ టు టాన్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్, టాన్ బి ఈక్వల్స్ టు వై, టాన్ జెడ్, టాన్ సి ఈస్ ఈక్వల్స్ టు జెడ్. హ్యూమన్ కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు పై. ఏం చేద్దాం? ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు పై మైనస్ సి. బోత్ సైడ్స్ ని టాన్ అప్లై చేద్దామా? ఎస్ సార్. చెప్పు. ఎస్ టాన్ పై మైనస్ సి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. టాన్ 180 మైనస్ సి. మైనస్ టాన్ సి. టాన్ ఏ ప్లస్ టాన్ బి మైనస్ టాన్ సి మైనస్ ప్లస్ టెన్. టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ సి. ఎస్ సార్. టాన్ ఏ అంటే ఎంత? మైనస్ ని ఎక్స్ దగ్గర తీసుకొద్దాం రండి. టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ టెన్ బి టెన్ సి. టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టెన్ సి. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ వైస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై దెన్ ప్రూవ్ దట్ సింట్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఎక్స్ వై జెడ్. చెప్తారా ఏంటి చెప్తారా? మే లిస్తాడు సార్. చెప్పు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, వై ఈక్వల్స్ టు బి, సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు సి. ప్లేసా సైన్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్, సైన్ బి ఈక్వల్స్ టు వై, సైన్ సి ఈక్వల్స్ టు జెడ్.
ఇప్పుడు గివెన్ కండిషన్ ఏమైంది? a+b+c=5. నెక్స్ట్ ఏం చేద్దాం? a+b=5 మీన్ -c. బోస్ టాన్ అప్లై చేస్తే, సైన్ అప్లై చేస్తే వచ్చిందని అనుకుంటారు అందరూ. రాదు ఇది. అవునా? పై రెండు ఇట్లా చేస్తే ఈ లెక్కకు ఆన్సర్ రాదు. దీన్ని వన్ అనుకోండి, వన్ అనుకుని ఎలా చేసుకెళ్ళండి డైరెక్ట్గా. దీన్ని a+b=5 అనుకుని పోస్తుంది, ట్యాన్ అప్లై చేస్తే రాదు ఈ లెక్క ఆన్సర్. ఇలాగా ఎలా చేసుకెళ్ళండి. ఎక్స్ప్రెస్లో సైన్ ఏ రత్తే, ఇది ఎంత వచ్చింది పక్కదే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin² ఏ కాజీ వచ్చింది. వై ప్లస్లో సైన్ బి రాస్తే పక్కది ఎంత వచ్చింది, రూట్ ఆఫ్ 1 - sin² బి కాజ్ బి. సైన్ సి కాజ్ సి 1/2 × 2 sin రాసుకుందాం. 2 sin A కాజ్ ఏ, 2 sin B కాజ్ బి, 2 sin C కాజ్ సి. రాశారు అక్కడి వరకు? మై అర్థమైందా? లిక్స్దా పై ప్రాబ్లమ్స్ అలా చేస్తే రాదు లెక్క ఆన్సర్. ట్రై చేసి చూసుకోండి కావాలంటే. సార్ అక్కడదాకా లిస్ట్ చెప్పాలి ఎంత వచ్చింది. 2 sin A కాదు ఏంటి? టూ సైన్ ఏ కాజ్ బి కాదు, 2 sin A కాదు అని. కొంతమంది 2 sin A కాజ్ బి అనుకుంటున్నారు, ఇది 2 sin A కాదు అని. ఎంత sin 2 ప్లస్ సైన్ 2B ప్లస్ సైన్ 2C 2C ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, మనం ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర ఈ లెక్కలు చెప్పాం సిగ్మా సార్. a+b+c కూడా 180 అవుతున్నప్పుడు, a+b+c 180 అవుతున్నప్పుడు sin2a + sin2b + sin2c ఎంత అని చెప్పాము ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర చెప్పాము మనం. 4 sin A sin B 4 sin A sin B సైన్ సి అవుతుందని చెప్పి చెప్పున్నాం ఆల్రెడీ. ఇది కూడా ఆర్హెచ్ఎస్ ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2π/(1 - b² + - కాజ్ ఇన్వర్స్ ఆఫ్
1 minus q square by 1 plus q square, which equal to tan inverse of 2x by 1 minus x square. ప్లస్ అండి పి బై 1 ప్లస్ పి స్క్వేర్. దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి మైనస్ క్యూ బై 1 ప్లస్ పి క్యూ. చెప్పాలి చెప్పండి, గివెన్ కండిషన్ ఏం రాయొచ్చు? టూ సైన్ ఇన్వర్స్ పి నేనా, టూ టాన్ ఇన్వర్స్ పి కాదు, టూ టాన్ ఇన్వర్స్ పి ఇది టూ టాన్ ఇన్వర్స్ క్యూ, ఇది టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్, అన్నిట్లో టూ క్యాన్సిల్ అయిపోయింది. టెన్ అనోస్ పి మైనస్ టెన్ అనోస్ క్యూ ఈక్వల్ టు టెన్ అనోస్ ఎక్స్. టెన్ అనోస్ ఎక్స్ మైనస్ టెన్ అనోస్ వై ఫార్ములా లాగా ఉంది. టెన్ అనోస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు టెన్ అనోస్ ఎక్స్. That implies P minus Q by 1 plus P into Q is equal to X. Can I?